నమస్తే అండి. మీ పేరండి? వెంకట సుబ్బారావు అండి. వెంకట సుబ్బారావు గారు. ఇదే ఊరండి? మునుగోడు అండి. మునుగోడు మండలం? అమరావతి మండలం. అమరావతి మండలం పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా. ఓకే. ఇప్పుడు మీరు బంజారా 856 సాగు చేస్తున్నారు. ఎంత ఎంత విస్తీర్ణం అండి ఇది? ఎకరం బాతికండి. ఎకరం బాతిక. ఎకరం బాతికలో సాగు చేస్తున్నారు. అసలు ఈ విత్తనం వేసుకోవాలని మీరు ఎట్లా అనుకున్నారు? యూట్యూబ్ లో చూసామండి, బాగుంది అన్నారు. ఇంకా తీసుకొని కష్టపడ్డా. విత్తనాలు దొరకలేదు అసలు. మా ఊళ్ళో చాలా మంది ప్రయత్నించారు ఇది వేసుకుందామని, కానీ దొరకలేదు. మేము అంటే మా వాళ్ళు ఉంటే కంపెనీ వాళ్ళు, విత్తనాల కంపెనీ వాళ్ళు తీసుకున్నాం, మాకు ఇచ్చారు, వేసాం. ఎట్లా అనిపించింది మీకు ఇది? పర్వాలేదండి. పర్వాలేదు. కాపది బానే చిక్క చెట్టు బాగానే కడుతుంది. బాగా వడ్డింపు చెట్టు బాగా కాపు కూడా చిక్కదనమే బానే ఉంది. ఇప్పుడు మీరు వేసిన డేట్ ఏమన్నా ఐడియా ఉంది? సెప్టెంబర్ 5వ తారీఖు. డేట్ వచ్చేసి ఫిబ్రవరి 24. అచ్చంత పెట్టారు అన్న ఐడియా ఉంది? 30, 15, 30, 17 30, 17. ఓకే, సరిపోయింది అంటారా? అచ్చు ఇంకా పెంచుకుంటే బాగుంటది. ఇంకా పెంచుకున్నా బాధలేదండి, ఇంకా పెంచుకోవచ్చు. చెట్టు కడుతుంది. ఇప్పుడు సెప్టెంబర్ 15 వేసారా? సెప్టెంబర్ 5వ తారీఖు వేసారు. ఇప్పుడు కాపు ఫస్ట్ కటింగ్, ఫస్ట్ కాప్ అనేది ఎన్ని రోజులకు పడ్డట్టుగా? 50 రోజుల్లో. 50 రోజుల నుంచి కాపాడింది. 100 రోజుల్లో చెట్టు నిండా పండింది. ఇప్పుడు ఫస్ట్ కోత కోసారు మీరు? కోసాం. ఫస్ట్ కోతలో ఇప్పుడు మీకు ఎంత వచ్చారనుకుంటున్నారు? 18-20 లోపలండి. 18 నుంచి 20. తాళ ఎంత ఉండొచ్చు? తాలు ఎన్ని? ఒక 5-4 టిక్కీలో అయితే 150 నుంచి 160. ఓకే. ఇప్పుడు ఇంకా ఏమన్నా మళ్ళీ అవుతుంది అనుకుంటున్నారా? మూడో కోతకి ఎంత అవుతుంది అనుకుంటున్నారు? చాలా తక్కువ అవుతాయండి ఈసారి. ఓవరాల్ ఫస్ట్ కోత కాబట్టి అది 4 టిక్కీలు 5 అయింది. 18 గంటల లోపల వాటికి 4 టిక్కీలు అయితే ఈసారి తక్కువ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మా మొత్తం మీద ఓవరాల్ గా ఎంత అవచ్చు అనుకుంటున్నారు దిగుబడి? దిగుబడి ఎకరానికి 30 పై మాటకి తగ్గదండి. 30 మాటకి తగ్గదు ఎకరం బాతిక. ఇది ఇప్పుడు ఒక 15 గంటల వరకు కళ్ళంలో ఉంది. కళ్ళం కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఇంకొక 20 నుంచి 25 వరకు మళ్ళీ 1 ఎకరం బాతిక. ఎకరం బాతిక ఒకసారి చూపించండి. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మీరు గుంటూరు మార్కెట్ కి తీసుకెళ్తారా? గుంటూరు మార్కెట్. గుంటూరు మార్కెట్ లో ఇప్పుడు ఎవరైనా నమ్మారా మీ ఊర్లో? ఎవరైనా ఇంకెవరైనా వేసారా? వేసారులే గానీ అమ్మలేదండి. ఏసీలు పెట్టాడు. నేను ఏసీకే పంపిస్తాను. ఏసీకే పంపిస్తాను. సరే అండి, ఒకసారి కళ్ళం దగ్గర చూద్దాం. సుబ్బారావు గారు, ఇప్పుడు మనం తోట చూసాం, ఇది కళ్ళం. ఇది మీరు వచ్చేసి అందాజుగా ఒక 18 క్వింటాలు అట్లా అవుతుంది అండి. ఇప్పుడు కాయ క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది మీకు? క్వాలిటీ బాగానే ఉంది. రంగు సైజు రంగు బాగానే ఉంది. ఇప్పుడు ఇది మార్కెట్ లో ఏ రేట్ పోతుంది అన్న ఐడియా ఉందండి మీకు? ఇక్కడే అడిగారండి. బామతి షర్ట్ పంపించారు ఆల్రెడీ. ఇక్కడే 19,000కి అడిగారు. 19,000కి అడిగారు. అమ్మారా? అమ్మలేదండి. ఏసీకే. ఏ రేట్ పడితే మీకు పెట్టుబడులు ఇవన్నిటికి మీకు ఏ రేట్ అయితే గిట్టుబాటు ధర అనుకుంటున్నారు? గిట్టుబాటు ఏముంది అంటే 19,000 కూడా మీరు ఏసీకే పెడదాం అనుకుంటున్నారంటే మీకు గిట్టుబాటు ధర ఏ రేట్ అయితే అమ్మదాం అనుకుంటున్నారు? తేజ ఇప్పుడు డిమాండ్ గా ఉన్నాయి, అందుకని ఏసీ పెడదాం అనుకుంటున్నాడు. 19,000కి అడిగినా కూడా తేజ కింద పోతాయి అన్నారు కాబట్టి కొద్దిగా డిమాండ్ గా ఉందని. చూడటానికి తేజ టైప్ అనిపిస్తుందా? బాగా లావ్ అనిపిస్తుందా? ఎట్లుందండి పొడవు? సైజు పొడవు ఉంది. సన్నాల టైప్? సన్నాల టైప్. సన్నగా ఉంది, కొద్దిగా పొడవు ఉంది కాయ. బాగానే ఉంది. ఓకే. ఇక్కడ రాసిపోసారు అది లాస్ట్ ది. అది కొంచెం ఏడనొక్క పండుగ ఉందని కొద్దిగా ఉంచా. సుబ్బారావు గారు, ఈ ఎరుపులు వచ్చేసి ఒక 18-19 కావచ్చు అనుకుంటున్నారు. ఈ తాళ్ళు వచ్చేసి 1.5 180 కిలోల వరకు అవచ్చు అనుకుంటున్నారు. 3 బస్తాలు అవుతాయి. 3 బస్తాలు అంటే 150-140 కింటన్నారు. 130 కిలోలు.
మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా రైతులకి? ఇత్తనం వేసుకోవచ్చండి, బాగానే పర్వాలేదు. చిక్కదనం, కాపు, చెట్టు కూడా బాగా అడ్డింపు, బాగా బాగానే కాపు, చిక్కదనం బాగానే ఉంది. ఓవరాల్ అయితే పెట్టుకోవచ్చు అంట? పెట్టుకోవచ్చు, వేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఊర్లో ఎవరన్నా చూసారండి తోట? చాలా మంది చూసారు. ఎట్లా అంటున్నారు? బాగానే ఉంది, పర్వాలేదు, బాగా కాసింది అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీ ఊర్లో చాలా రకాల సాగు చేశారు కదా, ఇప్పుడు మామూలుగా వాటితో పోల్చుకుంటే ఇట్లా కాపు విషయంలో గానీ మీకు దిగుబడి విషయంలో గానీ ఎట్లా అనిపిస్తుంది? దిగుబడి బాగానే ఉందండి. చిక్కదనం అది కాపు, బొబ్బరు కూడా తట్టుకుంటుంది. ఇప్పుడు నల్లి కూడా తట్టుకొని కాపయింది, బాగానే కాపయింది. ఓకే వచ్చే సంవత్సరం వేసే వాళ్ళ సంఖ్య మీ ఊర్లో పెరిగిద్దండి, బాగా పెరిగిద్ది. ఏడే అర్థం చూసారు, దొరకలేదు ఇత్తనాలు కూడా, దొరకలేదు ఇత్తనాలు కొరత వల్ల కొంతమంది ఇలా అర్థం చూసారు. అదే, ఓకే 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 సుబ్బారావు గారు, థ్యాంక్ యూ అండి.